జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. డ్రాగన్ దేశానికి పాకిస్తాన్ కు భారత్ అంటే ఎక్కడ లేని అక్కసు. భారత్ ను దెబ్బకొట్టేందుకు నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఇక అవకాశం దొరికినప్పుడల్లా మన దేశంపై బురద జల్లాలని చూస్తుంటాయి. ఇప్పుడు కూడా చైనా వక్రబుద్ధి మరోసారి బయటపడింది. జమ్మూ కాశ్మీర్లో G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సును నిర్వహించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పింది. అందుకే వచ్చే వారం జరగబోయే ఈ సదస్సుకు తాము హాజరు కావడం లేదని చైనా ప్రకటించింది. దీనికి భారత్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ భారత భూభాగమని తేల్చి చెప్పింది. తమ సార్వభౌమాధికారం గల ప్రాంతంలో భారత్కు సమావేశాలు నిర్వహించుకునే హక్కు ఉందని, ఈ విషయంలో చైనా వాదనను ఖండిస్తున్నామని తెలిపింది. చైనాతో సాధారణ సంబంధాలు కొనసాగించేందుకు సరిహద్దుల్లో శాంతి ప్రశాంతత అవసరమని భారత్ చెప్పింది. అయితే కాశ్మీర్పై టర్కీ, సౌదీ లాంటి దేశాలు ఎప్పుడూ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటాయి. అలాంటి దేశాలు G20 సమావేశాలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే ఈ నెల 22 నుంచి 24 వరకు శ్రీనగర్లోని షేర్ ఏ కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు పర్యాటక రంగంపై G20 వర్కింగ్ గ్రూప్ 3 సదస్సు నిర్వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో G20 సమావేశం నిర్వహించాలన్న భారత నిర్ణయాన్ని పాకిస్తాన్ కూడా వ్యతిరేకించింది. పాక్ అభ్యంతరాలను భారత్ తోసిపుచ్చింది. శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావద్దని చైనా తీసుకున్న నిర్ణయం దాని సన్నిహిత మిత్ర దేశమైన పాకిస్తాన్ అభ్యంతరాలతో ముడిపడి ఉందని భారత్ చురకలు అంటించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.